హలో ఫ్రెండ్స్, ఇవాళ ఒక చిన్న హార్వెస్ట్ చేద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనర్. కొంచెం కూరగాయలు ఉంటాయండి. బీరపాదులు కూడా లాస్ట్ వీక్ పీకేసాం కదా, మళ్ళీ పెడుతున్నాము. బట్ ఎండలు చాలా ఎక్కువ వస్తున్నాయి కదా, అండ్ పురుగు కూడా చాలా బాగుందండి. గడ్డి అది పెరగటం వల్ల ఆకులు అవి తినేస్తున్నాయి. సో చాలా ఛాలెంజింగ్గానే ఉంది అని చెప్పాలి యాక్చువల్లీ, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రావట్లేదు. గోల్డెన్ ప్లాన్ చేస్తున్నాము, బట్ అంత మనం అనుకున్నట్టయితే అవ్వట్లేదు. మన చేతుల్లో ఏం లేకుండా ఉంటుంది. మేబీ మేము రోజు రాకుండా వారానికి ఒకసారి రావటం అలా అవ్వచ్చు. ఓకే, సో ఒక చిన్న హార్వెస్ట్ ఉంటుంది, పాతవి కోసేద్దాం. ముందు ఒక గుమ్మడికాయ స్క్వాష్ కోద్దామండి. రెండు కోసం ఇప్పటికి. ఒకటి ముందుదేమో వినాయక చవితికి భోజనాల్లో వేయమని ఇచ్చాను సాంబార్లోకి. ఒకటి హైదరాబాద్ పట్టుకు వెళ్ళాం లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు. చిన్నగా ఉంది కానీ, అండ్ దీని గురించి చెప్పాలంటే అండి, మన బటర్నట్ స్క్వాష్లు కానీ లేకపోతే మామూలు గుమ్మడికాయలు తొక్క కొంచెం పలచగా ఉంటాయి. బటర్నట్ స్క్వాష్ ఎస్పెషలీ చాలా పలచగా ఉంటుందండి, చక్కగా మగ్గిపోయింది. ఇది మాత్రం స్కిన్ కొంచెం లేయర్డ్గా థిక్గా అనిపించింది మాట. సో ఇది అంటే మగ్గబెట్టితే మామూలుగా మగ్గిపోతుంది కదా, సో ఆ చివరి దగ్గర మాత్రం కొంచెం గట్టిగానే అనిపించింది. ఓకే, టేస్ట్ అయితే బాగుందండి. చెమ్మకాయలు ముద్దరిని పైన ఉన్నాయి. ఎంతెంత లావు అయినాయో చూడండి అసలు. ఓపెన్ చేసి చూద్దాం అసలు. మరి గింజలు అన్న ఉడకపెట్టుకుని తినొచ్చో ఏమో. చాలా ఎక్కువ వచ్చినాయి, బొట్టలు వచ్చినాయి అండి.
ఓకే. అండ్ ఇది ఇరగొడతాను, ఇది దారిలో అట్ట వస్తుంది. కొమ్మలు మునగాకు పొడి ఏదన్నా చేస్తాను. ఒకసారి కట్టర్ ఇది కొమ్మలు నాటుకున్నా మనకి చక్కగా నాటుకో వస్తాయండి. ఇది ఒక పురుగు చూసారా, ఇది సో ఇది తినేస్తాయమాట. అసలు ఆ స్టెమ్ కలర్లోనే ఉంది గొంగళ పురుగుల్లాగా. ఇది మన స్కిన్ మీద పడినా దద్దుర్లు వచ్చేస్తాయండి. బయటపడేస్తాను, ఉన్నిషాంత అట్ వెళ్ళిపోతాను. ఇది ప్రూనింగ్ చేస్తున్నానండి. మరి కిందంతా గుబురు వచ్చేస్తే నీడ వచ్చేస్తుంది, తర్వాత మనం వెళ్ళటానికి కూడా ఉండదు. యాక్చువల్లీ ఈ రెండు ఉంచుకుని మిగిలిన తీసేయచ్చు. మళ్ళీ వారం తీద్దాం, ఎందుకంటే ఆకు మళ్ళీ మనకి ఆకైనా పనికి వస్తుంది. ఓకే. బీరకాయలు అక్కడ పాదులన్నీ తీసేసామండి, వెనకాలవి ఇవే ఉన్నాయి. ఇవి ఇంకా ఉన్నాయి కానీ పెరగలేదు. ఓకే. ఇటు కాకరకాయలు ఉన్నాయి, ఏమో చూద్దాం, ఒకటో రెండో కనపడుతున్నాయి. ఉన్నాయండి కొంచెం కాకరకాయలు ఉన్నాయి. పురుగులు, ఇది సీజన్ కదా, పురుగులు పట్టే సీజన్. పెస్టిసైడ్ ఏమన్నా తయారు చేయాలి. పెస్టిసైడ్ కూడా ఇవాళ తయారు చేస్తామండి ఇక్కడ ఇక్కడ ఉండే ఆకులతో. ఓకే, లేవుగా బీరకాయలు ఏమన్నా దొరుకుతాయని చూద్దాం. మెయిన్ అట్లీస్ట్ మనకి ఎలాగా కొనుక్కోకుండా మేనేజ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఇంట్లో సరిపడైనా వస్తే ఐఎమ్ సాటిస్ఫైడ్. వెరైటీకి మరి ఎక్కువ వస్తే బయటకు వెళ్తే ఇంటి వరకన్నా రావాలి. ఓకే. ఆగాకరకాయలు వాళ్ళు ఎక్కువ కనపడట్లేదండి, అక్కడొకటి అక్కడొకటి కనపడుతుంది. చిన్న కాయలు ఉన్నాయి. ఇవి రెండు రెండు సైజులు అని చెప్పాను కదండి. ఇది దేశవాళీ బుడ్డికాయలు పండిపోతాయి. ఇంకోటి ఓవెల్ షేప్లో పెద్ద కాయ విత్తనం దుంపు ఉండాలన్నమాట. అక్కడ
పండు పని. ఎక్కడెక్కడ చూసాను, ఇదిగో దొండపాదుల మీదకి చిక్కుడుపాదు విత్తనం పడి వచ్చేసిందండి. వచ్చింది కదా విత్తనం అని తీలా మేము. ఇప్పుడు వీటిని మొత్తం కవర్ చేసేస్తుంది. ఇది బాగానే కాస్తుంది కానీ ఇది నీడ వచ్చేస్తుంది. దేవుడి దాటేమి వేయటం అవుదా చూడు, ఈ పాదు కొంచెం అయ్యయ్యో. ఓకే చాలండి, సరిపోద్ది. గోంగూర ఇవి కొంచెం పెరగాలండి, కొద్ది పెరుగుతాయి. ఈ చెట్టు పెద్ద పూత కనపడట్లేదు కానీ అక్కడ ఉన్నాయి మాత్రం బాగా పోస్తున్నాయి, కాయలు కూడా కాస్తున్నాయి. ఏంటంటే గాలికి మాట్లాడితే పడిపోవటం కట్టడం దీనికి అదే అయిపోయింది. ఇది ఎక్కించినాక కొంచెం తీగలు పాకుతున్నాయి. తోటకూర కూడా అక్కడక్కడ పురుగు పట్టిందండి. ఇలా కట్ చేసాం అనుకోండి కింద నుంచి మళ్ళీ చిగుర్లు వస్తాయి కదా, సో అవి మళ్ళీ హెల్దీగా ఉండొచ్చు. ఈ మనం సొంతంగా పండించుకున్నాయి కాబట్టి వేస్ట్ చేయడానికి ఇష్టపడం, అదే బయట కొనుక్కోవాలంటే కొనం. ఇలా మచ్చలు కానీ కన్నాలు కానీ ఉన్నాయి. Thank you.
ఓకే, కొంచెం తోటకూర, కరివేపాకు. అటువైపే, నీ వైపే, ఆ పక్కది పోలే, చాలే. పప్పాయాలండి, మిల్లీ బగ్స్ లాగా పట్టుతుంది ఆ మూల, ఆ మధ్య మధ్యలో. సెంటు గులాబీలు, ఇవాళ చాలా ఉన్నాయండి గుత్తులు. ఓకే, ఓ జారిపోతుంది, చాలా వచ్చినాయి. సీతంబారి జడగంటలో తినేసి ఇస్తాను. ఒకటి వచ్చింది పొట్లకాయ, టెర్రస్ మీద కాస్తుంది బాగానే.
పచ్చిమిరపకాయ కొయ్యలా. మిరపకాయలండి పండింది. ఇది చాలా పూత కాపు ఉంది. ఒకటి పట్టుకుంటే మొత్తం గుత్తిలాగా వచ్చేస్తుంది. లేకపోతే పోయిన సంవత్సరం పెట్టాంగా అక్కడ, పోయిన సంవత్సరం కాయలా ఇంటి దగ్గర పెట్టాం దేవుడు. బాగా ఇంటి దగ్గరే కాసినాయిగా, చాలా బాగా కాసినాయి ఇంటి దగ్గర. కనుప చిక్కుర్లే ఇక్కడయే అస్సలు కాయలేదు. ఎందుకో మరి మీకు ఎవరికే కాయలేదన్నావుగా ఊర్లో. బుట్లా ఉంటుంది చూడు, విత్తనాలు బుట్లో. అది వచ్చేసింది. చాలా మొక్కలు ఉన్నాయి, కాయలు కూడా ఎక్కువే ఉన్నాయండి. సరిపోను వారానికి సరిపోవు. పురుగులు చూసారు ఎలా తినేస్తున్నాయి, మిడతలు ఎక్కువ ఉన్నాయి. మందులు కొడుతున్నాం, వారం వారం వచ్చినప్పుడల్లా కొడుతున్నాం. ఇవాళ కూడా తెచ్చాను నేను, ఇవాళ కూడా ఇది అయిపోయినాక కొడతాను. ఇంకొక రకమైన ఏదైనా మందు తయారు చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు మాకు ఫేవరబుల్ సీజన్ ఇది, ఇప్పుడే. మిగిలిన టైం అంతా ఎండలు అవి ఎక్కువ ఉండి సరిగ్గా అసలు బాగాలేదు, వేడి ఎక్కువ ఉండటం వల్ల. సో మాకు వింటర్ సీజన్లో మాత్రం మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఏం గ్రో చేసినా ఇప్పుడే గ్రో చేసుకోవాలి. పచ్చిమిరపకాయలండి సరిపోతాయి. ఇదండి ఇవాళ చిన్న హార్వెస్ట్. లాస్ట్ వీక్లోనే వచ్చింది ఇంచుమించు, బట్ బీరకాయ పాదులు అయితే తీస్తాం కొంచెం తగ్గినాయి. గోంగూర యాజ్ యూజువల్, తోటకూర కొంచెం కణాలు పడినా మరి మనం పండించాం కాబట్టి కోసి బాగా గడి వండుకుంటాను. అండ్ ఈ స్క్వాష్ కూడా కోసాము, ఉంచుదేమిడు. ఇది బెల్ స్క్వాష్ వారానికి ఒకటి కోస్తున్నామండి. సో వారానికి ఒకటే తినొచ్చు. గుమ్మడికాయలు ఎక్కువ తినకూడదని అంటారు కానీ, బట్ వారానికి ఒకసారి కాబట్టి అదొక వెరైటీ. తర్వాత చెమ్మకాయలు బాగా వచ్చినాయి. కాకరకాయలు మాకు సరిపోతాయి. కాకరకాయలు పర్వాలేదు, తగ్గినాయి కొంచెం. దొండకాయలు మొన్నంతా ఆకులు తినేసినాయి కదండి, మళ్ళీ స్టార్ట్ అయింది. బట్ అక్కడ చిక్కుడుపాదు కమ్మేస్తుంది. కరివేపాకు, పొట్లకాయ తగ్గిపోయింది. అండ్ బీరపాదులు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు బాగా వచ్చినాయి. ఇంకా ఉన్నాయి, సరిపోతాయి అని కొయ్యలేదు. పువ్వులు అండి ఇవాళ సెంటు మల్లెలు అయితే బాగా పూసినాయి, ఎక్కువ ఉన్నాయి గుత్తులు. తర్వాత బొబ్బాసకాయలు. అండ్ ఇంకా ఇది ప్రూన్ చేసాం కదా, కొమ్మలు ఏడాపడా పెరిగిపోతున్నాయని. సో దీంతో పొడులు ఏమైనా చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు మనం. మొరింగా, ములక్కాయ. ఓకే, సో ఇది ఇవాళ వీడియో హార్వెస్ట్. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. యాజ్ యూజువల్ కొత్తగా పెడుతున్నాము, కొన్ని బాగానే పెరుగుతున్నాయి, కొన్ని ఏమో తీరా పెరిగినాక పురుగులో లేకపోతే పెట్టిన విత్తనాలు వేడికి పోవటము ఇలా జరుగుతుందండి. కంటిన్యూస్గా ఏదో పని వారంకి ఇది ఈ కోసుకున్నాక చేస్తూనే ఉన్నాం, బట్ రిజల్ట్స్ అయితే మన చేతిలో ఉండట్లేదు. హోప్ఫుల్లీ ఇంకొక 1-2 మంత్స్లో ఇంకా ఎక్కువ వెరైటీస్ ఉంటాయని అనుకుంటున్నాం. సీడ్స్ అయితే బోల్డ్ పెడుతున్నాను. ఓకే, సో ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెన్. లోకా సంస్థ, సుఖినో భవంతు.